మెగా ఇంట మెగా వారసురాలిగా క్లింకారా ఎప్పుడైతే అడుగుపెట్టారో ఇట్ట పద్మవిభూషణ్ వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి గారికి. అన్ని శుభాలే జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఆ సినిమా తాలూకు టీజర్ కోసం. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాపిక్ అయితే వైరల్గా మారింది, సెలబ్రిటీ కేర్ టేకర్గా సావిత్రి గారు క్లింకారా గారికి కేర్ టేకర్గా హైర్ అయ్యారు. సో ఆమె యొక్క శాలరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ శాలరీ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాలరీ ఫిగర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. అదే హాట్ టాపిక్గా మారింది కూడా. గతంలో మనం చూసుకుంటే సావిత్రి గారు ముంబైకి చెందినటువంటి సావిత్రి గారు, గతంలో రామ్ చరణ్ గారు ఉపాసన గారు ముంబైకి వెళ్ళేటువంటి సందర్భంగా అక్కడ సావిత్రి గారితో మాట్లాడి సావిత్రి గారిని కేర్ టేకర్గా హైర్ చేసుకున్నారు క్లింకారా గారు బాగోగులు చూసుకోవడానికి. సో రామ్ చరణ్ గారు క్లింకారా తాలూకు కేర్ టేకర్ అయినటువంటి సావిత్రి గారికి ఎంత పే చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో అందరూ ఆ ఫిగర్స్ విని ఆశ్చర్యపోతున్నారు. గతంలో సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ గారికి కేర్ టేకర్గా వాళ్ళ బిడ్డ అంటే వాళ్ళ కొడుకు అయినటువంటి టైమూర్కి కేర్ టేకర్గా సావిత్రి గారు ఉన్నారు. అలాగే సాయిద్ కపూర్ జంట తాలూకు బిడ్డకు కూడా వాళ్ళే కేర్ టేకర్గా ఈమె కేర్ టేకర్గా ఉన్నారు. సో ఇప్పుడు క్లింకారా కూడా ఈమె కేర్ టేకర్గా వ్యవహరిస్తున్నారు. సో రామ్ చరణ్ గారు ఆమెకి 150,000 వరకు పే చేస్తున్నారంట. ఒక కేర్ టేకర్కి ఇంత శాలరీ నా సెలబ్రిటీ కేర్ టేకర్ అంటే ఆబ్వియస్లీ అంత ఉంటుంది. పైగా రామ్ చరణ్ గారి ఇంట ఒక మెగా వారసులుగా అడుగుపెట్టినటువంటి క్లింకారా కేర్ టేకర్గా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా దీని గురించే డిస్కస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం క్లింకారా కేర్ టేకర్ యొక్క శాలరీ 150,000 అనేటువంటి టాపిక్ సోషల్ మీడియాలో రకరకాల టాపిక్స్ డైలీ వైరల్ అవుతుంటాయి. సో ఈరోజు ఈ యొక్క టాపిక్ అయితే బాగా వైరల్గా మారింది. సో కేర్ టేకర్గా సావిత్రి గారు మంచిగా కేర్ టేకింగ్ చేశారు గతంలో కూడా మనం చెప్పినటువంటి జంటలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క బిడ్డల్ని. సో ఇప్పుడు క్లింకారా గారికి కేర్ టేకర్గా సావిత్రి వ్యవహరిస్తున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది.